సన్నివేశాలతో అమ్మవారు స్థితి జరుగుతుందండి. మరి అమ్మవారు కుష్టి వ్యాధి రూపంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా ఆరోగ్యం చెల్లకపోయినా అనేక విధములుగా నానా విధములుగా బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్లకు అమ్మవారి చేతుల మీదుగా అంటారండి, రక్తశుద్ధి తప్పకుండా తగ్గుతుంది. ఎవరికైనా ఇప్పుడు కుష్టి వచ్చిన అంతరాత్మ తెలియజేస్తున్నామండి. అలాగే నరకోట అంతరాత్మవి మన బ్రహ్మంలో కట్టుకుంటే నరకం తొలిపోతుంది. కుష్టి వచ్చి ఇస్తారని కూర్చోండి, అందరు కూడా కూర్చోవాలండి. ఆది శక్తుడు కోపాగ్రేశంలో తోటి పని పుచ్చం తప్పుకున్నారు. పడే పడే ఆ పుచ్చిన పని చేతి ఆ పనికి కూడా పెళ్లిగిన తీసుకుని ఏదైపు పోయి తండ్రి ఏం చేసేవన్నారయ్యా, ఏం చేస్తుంది అయ్యా దుల్లబాడు ఆ తల్లి పిండి ఏంటే అమ్మా నీ పాల కోసం రాలే, నీవు పల్లకి రెండు మేము పెంచకుండా మా అత్తగారు తెచ్చమన్నారు.
పల్లెకైన జన్మా జీవితానికి వచ్చాయి కానీ నీ పాల కోసం కూడా అలాగే పాలన పంట ఇష్టమైతే ఆ చేతికి వెళ్ళిపోయాడు ఆయన చాకలు పోయినాడు ఆ చేతికి వెళ్ళిపోయాడు అవును కదా నీకు వచ్చిన భయం లేదు ఇక పల్లకేను కూడా జరని మనకి పైకి లేపి మా పిల్లలు చచ్చిందయ్యా బాలే ఆ పన్నె మంది చాకలు చేసుకున్నా జరమైన పల్లకేను కూడా దాన పెట్టుకుని పాటలు పాడుకుంటూ పెరిగించిపోయి గ్రామం కూడా ఇలా ధైర్యం పెడుతున్నారయ్యా ఏమిటమ్మా ఏమిటయ్యా పల్లెటే కనిపించారు అమ్మా నా ప్రీ తిరుపతి అమ్మ తల్లి కనిపిస్తున్నవి చూడమ్మా ఏమిటది కాటా కప్పులు వేదాకు దళ్ళు వేణము ఎత్తగారి ఇళ్ళు అమ్మా అతను వచ్చిందా నిల్లమ్మా మా అత్తగారు వేదాకు దళ్ళు కాటాకు కప్పులు ఏడు పుట్టిన చెట్టును కాండబడుతున్నావు కదా అమ్మా పాపమాంబ అమ్మా ఇరమ్మ చెప్పమ్మా మేము గోవు పేరు తెప్పించే గుమ్మ పడకం అలాగే గోవు పెంచుకుంటే బిల్లంతా శుద్ధి చేయమ్మా రాత్రి పాపమ్మ గోవు పేడ తెప్పించే గుమ్మ పడికి గోవు పంచుకుంటే బిల్లంతా శుద్ధి చేసి జమ్మి గమ్మని నెత్తంత బాధ పాల పంజులు పండించి అత్త మామల పదాలు నమస్కరించి అత్తగారింట్లో కూడా ఇలా భయంకరి పెడుతూ పడదయ్యా మధ్యాహ్న లక్ష్మణి ఇవ్వకూడదు మహాతల్లి ఎప్పుడైతే కుటుతారు లోపల పెట్టిందో ఆ ఏడు పుట్టిన దగ్గర పట్టుకునే వాక్యం సన్నిధికి శ్రీనివాస్ అమ్మా ఇంతకాలం కూడా పెళ్లికెళ్తే కూడా గ్రామం అంతా గెదురు లేకుండా పేలాడు అవునవును ఈనాడు మేము రానుకుంటున్న బంగాపల్లి ప్రదేశం అడగబెట్టింది అవును ఆమె తాకిడికి తట్టుకోలేక నేను ఇక్కడికి వచ్చాను నాకెక్కడికన్నా శరవత్సంగా ఉమ్మా అమ్మా దళితుల పెద్దమ్మ వరకు తిరుమల కొండ పైన ఉందమ్మా అవసరం నేనే చూస్తాను అక్కడ పంపి అలా పంపిస్తానమ్మా కూర్చుంట కుర్చీ సేర్లేస్తాను 50% అసలు పాకమ్మా మా ఇంట్లో అసలు ఇప్పటికే పాల పండు పెట్టాలమ్మా పాల పండు పెట్టాలి ఆ యొక్క దగ్గర పెద్ద నిర్మించిన విడిపోయిందో గొడ్డొచ్చిన వేళ గడ్డొచ్చిన ఉన్నారు పెద్దలు మహాతల క్షీ తిరుగుతాం పెరిగింది పని గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత ఆ ప్రదేశం అంత ఎలా ఉన్నదయ్యా ఎలా ఉన్నది శాతంత ముప్పులు పట్టి పడి తొలగరి వర్షం పెట్టింది ఎప్పుడైతే తొలగరి వర్షం పెట్టిందో గ్రామ రైతులందరూ కూడా పేరు వేసుకుని ఏరు వాటి విధముగా చేస్తూ ఉన్నారయ్యా Thank you.
వచ్చింది. దుక్కులు దున్నుకొని విత్తనాలు పోసి రాములు పెంచి చేలన్నీ కూడా సదును చేసి భద్రంగా పెట్టి ఉన్నారు మగవాడు. ఆడవాళ్ళందరూ కూడా చక్కగా చాట కట్టుకుని ఓడిపోయి వెళ్దామని సెంటర్ లోకి వచ్చి బయలుదేరుతూ ఉన్నారు. పట్టమన్నారు సెంటర్ లోకి వచ్చి ఉన్నారు. సెంటర్ లోకి వచ్చి పడే పడే గోపయ్య గారు అంటున్నారు, నాయన మన వాళ్ళు ఓడిపో